హాయ్ హలో గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను, అండ్ ఈ వీడియో మీలో చాలా మందికి యూజ్ అవ్వచ్చు. నాకు జనరల్గా చాలా ఇష్టమైన ఒక మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్ స్కిన్కి అంటే అలోవెరా జెల్. అలోవెరా జెల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ. రెగ్యులర్గా మన స్కిన్ కేర్ రెజీమ్లో అలోవెరా జెల్ని కనుక ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే చాలా మంచి డిఫరెన్స్ని మీరే అబ్జర్వ్ చేస్తారు. సో ఈరోజు వీడియోలో అలోవెరా జెల్ యొక్క బెనిఫిట్స్తో పాటు కొన్ని సింపుల్ హ్యాక్స్, ఇంట్లోని మన డైలీ లైఫ్లో చాలా హెల్ప్ఫుల్ అయ్యే కొన్ని సింపుల్ హ్యాక్స్ని కూడా షేర్ చేస్తాను. సో అలోవెరా జెల్ అనేది రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ కదా, ఇది మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే రెగ్యులర్గా స్కిన్ పైన మీరు యూస్ చేసినట్టయితే స్కిన్లో కోల్పోయిన మాయిశ్చర్ని రీటైన్ చేస్తుంది, స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది, అలానే స్కిన్ అనేది స్మూత్గా సఫల్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ రెగ్యులర్గా హెయిర్కి కూడా యూస్ చేయొచ్చు, అంటే హెయిర్కి ఒక మాస్క్లా కానీ లేకపోతే స్కాల్ప్ పైన కానీ అలోవెరా జెల్ని మీరు అప్లై చేసుకోవచ్చు. దానివల్ల మన హెయిర్ ఫాలికల్స్ అనేవి నరిష్ అయ్యి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది, అలానే హెయిర్ సాఫ్ట్గా షైనీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇలా చాలా చాలా మంచి యూజెస్ ఉన్నాయి. అంటే అలోవెరా జెల్ అనేది ఒక మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్ కదా, ఇది ఎలాంటి స్కిన్ టైప్ కానీ ఎలాంటి హెయిర్ టైప్కి కానీ సెట్ అవుతుంది. సో ఇంట్లోనే మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో అలోవెరా జెల్ యూస్ చేసి కొన్ని హ్యాక్స్ని చెప్తాను అన్నాను కదా. నేను యూస్ చేస్తున్న అలోవెరా జెల్ వచ్చి ప్లమ్ నుంచి హలో అలో జస్ట్ జెల్, అండ్ ఈ నేమ్లో ఉన్నట్టే ఇది జస్ట్ జెల్ అనమాట. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ లేవు, ఇది మనకి 99% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైంది. ఇందులో మనకి అలోవెరా లీఫ్ జ్యూస్, రోజ్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్, గ్లిజరిన్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది, అంటే కంప్లీట్లీ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అనమాట. ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ని కానీ కలర్ని కానీ యూజ్ చేయలేదు ఇందులో. నా హానెస్ట్ రివ్యూ చెప్తున్నాను, ఎవరైతే కొంచెం టైం ఉండదు కదా వర్కింగ్ ఉమెన్ కానీ లేకపోతే ఖాళీ లేని వాళ్ళు కానీ అలోవెరా జెల్ని స్కిన్కి కానీ హెయిర్కి కానీ యూజ్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ ప్రోడక్ట్ని ట్రై చేసి చూడండి. మీరు న్యాచురల్గా తీసి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది కంప్లీట్లీ న్యాచురల్ ప్రోడక్ట్. మనకి డైరెక్ట్గా ఫ్రెష్ అలోవెరా జ్యూస్ని మనం పేస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇది ఓపెన్ చేసి ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను, అండ్ ఇది మన స్కిన్కి హెయిర్కి యూజ్ చేయడానికి కొన్ని సింపుల్ హ్యాక్స్ని కూడా షేర్ చేస్తాను. ప్లమ్ ప్రొడక్ట్స్ అనేవి మనకి 100% వేగన్ ఉంటాయి, క్రూయాలిటీ ఫ్రీ ఉంటాయి, అండ్ ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయరు. సో ఇంతకుముందే నేను కొన్ని ప్లమ్ ప్రొడక్ట్స్ని ట్రై చేశాను, లైక్ టోనర్ కానీ క్రీమ్ మాయిశ్చరైజర్ కానీ చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు కొన్ని సింపుల్ హ్యాక్స్ని షేర్ చేస్తాను. ఇలా అలోవెరా జెల్ని స్కిన్కి అంటే ఒక హ్యాండ్స్తో తీసుకొని మన స్కిన్ పైన ఒక ఫేస్ మాస్క్ లాగా అప్లై చేసుకోవచ్చు. దానివల్ల స్కిన్ అనేది హైడ్రేట్ అవుతుంది, అండ్ ఏదైతే డల్ స్కిన్ ఉంటుందో అలాంటి స్కిన్ని కొంచెం స్మూత్గా సాఫ్ట్గా సఫల్గా చేస్తుంది అనమాట. ఇది మీరు కావాలనుకుంటే రోజు నైట్ పడుకునే ముందు ఆర్ మార్నింగ్ లేచిన తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు, మీరు ఫ్రీ టైంలో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ బయటికి వెళ్తాం కదా సన్కి ఎక్స్పోజ్ అయ్యి సన్లో తిరిగి వస్తాం కదా, అలాంటప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే ఇది అప్లై చేసుకోవడం వల్ల మీకు స్కిన్ డ్యామేజ్ అంటే సన్ డ్యామేజ్ అవ్వకుండా స్కిన్ని రిపేర్ చేస్తుంది, అలానే స్కిన్ హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఎలాంటి స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, జస్ట్ స్కిన్ పైన ఒక మాస్క్ లాగా అప్లై చేసేసుకొని ఒక 10 to 15 minutes పాటు అలా ఉంచేసి ఆ తర్వాత నార్మల్ లూక్ వార్మ్ వాటర్తో మీరు ఫేస్ని వాష్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. నెక్స్ట్ అలోవెరా జెల్ని మనం ప్రైమర్ లాగా యూజ్ చేయొచ్చు, ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అండ్ చాలామంది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు. ఒక మంచి న్యాచురల్ ప్రైమర్ అని చెప్తాను, చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఏం లేదు, జస్ట్ కొంచెం అలోవెరా జెల్ని ఒక ఫ్యూ డ్రాప్స్ లాగా తీసుకొని స్కిన్ పైన అప్లై చేసుకొని దాన్ని స్కిన్లోకి అబ్జర్బ్ అయ్యేలాగా కొంచెం జెంటల్ మసాజ్ చేసుకోవాలి. అండ్ ఇది మీరు మేకప్ వేసుకునే ముందు అప్లై చేసుకున్నట్టయితే ప్రైమర్ లాగా యాక్ట్ చేస్తుంది. వన్స్ ఫేస్ పైన అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫ్యూ మినిట్స్, 1-2 minutes వెయిట్ చేసినట్టయితే ఎయిర్ డ్రై అయిపోతుంది కదా, ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఏదైనా క్రీమ్స్ కానీ ఫౌండేషన్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఒక మంచి న్యాచురల్ ప్రైమర్ అలోవెరా జెల్,
చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు హెయిర్ కి రిలేటెడ్ కొన్ని సింపుల్ హ్యాక్స్ ని షేర్ చేస్తాను. ఎవరికైతే డాండ్రఫ్ ప్రాబ్లం ఉందో లేకపోతే హెయిర్ గ్రోత్ లేకుండా హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు కొంచెం అలోవెరా జెల్ ని తీసుకొని మీ స్కాల్ప్ పైన లేయర్స్ లాగా తీసుకుంటూ అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ హ్యాపీగా ఉంచేయచ్చు. అలా మాస్క్ లా అప్లై చేసుకొని పడుకుని పోండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏదన్నా మంచి షాంపూ, ఒక సల్ఫేట్ ఫ్రీ షాంపూతో మీరు కనుక స్నానం చేసినట్టయితే చాలా మంచి డిఫరెన్స్ చూస్తారు. డాండ్రఫ్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది, అలానే హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ అలోవెరా జెల్ ని మీరు హెయిర్ స్టైలింగ్ కి కూడా యూజ్ చేయొచ్చు. అంటే అలోవెరా జెల్ అనేది కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్ కదా, సో హెయిర్ స్టైలింగ్ చేసుకున్నప్పుడు లేదా హీట్ ప్రొడక్ట్స్ ని మీరు హెయిర్ పైన యూజ్ చేసినప్పుడు అలోవెరా జెల్ ని అప్లై చేయొచ్చు హెయిర్ కి. అండ్ కొంతమందికి బాగా ఫ్రిజీ హెయిర్ ఉంటుంది, బేబీ హెయిర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, అలాంటి వాళ్ళు కొంచెం అలోవెరా జెల్ అప్లై చేసుకొని హెయిర్ స్టైల్ చేసుకుంటే ఒక మంచి షైన్ యాడ్ అవుతుంది హెయిర్ కి, అలానే లుక్ కూడా చాలా బాగుంటుంది. అలోవెరా జెల్ అనేది మనం హెయిర్ మాస్క్ లా కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఏం లేదు, కొంతమందికి అంత టైం ఉండదు, అలాంటి వాళ్ళు ప్రాపర్ హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ తీసుకోవడానికి అవ్వదు కదా, అలాంటి వాళ్ళు చక్కగా కొంచెం అలోవెరా జెల్ తీసుకొని హెయిర్ అంతా మాస్క్ లాగా అప్లై చేసుకోండి. ఒక 20 మినిట్స్ పాటు అలా హెయిర్ పైన వదిలేసి తర్వాత మీరు షాంపూ ఆర్ కండిషనర్ చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సింపుల్గా ఇంట్లోనే ఒక హెయిర్ మాస్క్ పెట్టుకున్నట్టు ఉంటుంది, ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఎస్, ఇవి ఈరోజు కొన్ని సింపుల్ హ్యాక్స్ స్కిన్కి కానీ హెయిర్కి కానీ అలోవెరా జెల్ని యూస్ చేసి. నా రెగ్యులర్ రొటీన్లో అలోవెరా జెల్ని ఎలా యూస్ చేస్తాను అనేది షేర్ చేశాను కదా, మీకు కూడా ఇలాంటి ఏమైనా టిప్స్ తెలిసినట్టయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈరోజు చూపించిన ప్రొడక్ట్ అలోవెరా జెల్ అయితే చాలా బాగుంది, అంటే ఇది నా హానెస్ట్ రివ్యూ అనమాట. దీని లింక్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ ఇక్కడ కూపన్ కోడ్ కూడా ఉంటుంది, అది ఇక్కడ స్క్రీన్ పైన వస్తుంది, అలానే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది యూస్ చేయడం వల్ల మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇది ఇవాల్టి వీడియో, మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.